ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ సెమీఫైనల్ 2 మ్యాచ్లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్ 17 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్స్లతో 41 పరుగులతో నాటౌట్గా నిలిచి, మార్కస్ స్టోయినిస్ 31 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 40 పరుగులతో నాటౌట్గా నిలిచి వీరోచిత ఇన్నింగ్స్తో పాకిస్తాన్ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ ఫైనల్కి దూసుకువెళ్ళింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్లో న్యూజిలాండ్తో ఆమె తుమ్మి తేల్చుకోనుంది ఆసీస్. అయితే హాసన్ అలీ చేసిన ఒక తప్పిదం పాకిస్తాన్ కొంపముంచింది. 19వ ఓవర్లో మాథ్యూ వేడ్ ఇచ్చిన సునాయస క్యాచ్ను హాసన్ అలీ చేజార్చుకోగా, ఆ అవకాశాన్ని అందుకున్న మాథ్యూ వేడ్ 2 భారీ సిక్స్లతో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్, ఫకాజ్ జమాన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ అజమ్ కూడా పర్వాలేదనిపించాడు. ఇక ఇటు ఆస్ట్రేలియా బౌలర్లలో మిచిల్ స్టాక్ 2 వికెట్లు తీగ, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తల వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 177 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. అయితే పాకిస్తాన్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ నుంచి మంచి శుభారంభమే అందింది. ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ఈ జోడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. అయితే పవర్ ప్లేలోనే రిజ్వాన్ ఇచ్చిన 2 కష్టతరమైన క్యాచ్లను డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపాలు నేలపాలు చేశారు. ఈ అవకాశాలు అందుకున్న రిజ్వాన్ చెలరేగిపోయాడు. తన ఫామ్ కొనసాగిస్తూ ఆస్ట్రేలియా బౌలర్లను చితక్కొట్టాడు. దీంతో పాకిస్తాన్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టపోకుండా 47 రన్స్ చేసేసింది. ఈ టోర్నీలో పాక్కు ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోర్ కావడం కూడా విశేషం. అనంతరం ఆడమ్ జంపాను రంగంలోకి దింపిన ఫించ్ పాక్ జోరును అడ్డుకున్నాడు. తన వరుస ఓవర్లలో పాక్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టడంతో పాటు పరుగుల వేగం తగ్గించగలిగాడు. దీంతో ఒత్తిడికి గురైన బాబర్ అజామ్ భారీ షాట్కి ప్రయత్నించి లాంగ్ ఆన్లో డేవిడ్ వార్నర్కి చిక్కాడు. దీంతో తొలి వికెట్కు నమోదైన 71 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి ఫకార్ జమాన్ రాగా రిజ్వాన్ ఇన్నింగ్స్ని ముందుకు నడిపించాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతులను బౌండరీకి తరలించాడు. ఇక క్రీజులో సెట్ అవ్వడానికి ఫకార్ జమాన్ టైం తీసుకోగా, మరోవైపు రిజ్వాన్ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు. ఈ క్రమంలోనే రిజ్వాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక మరుసటి ఓవర్లో దాటిగా ఆడే ప్రయత్నం చేసిన రిజ్వాన్ క్యాచ్అవుట్గా వెనుదిరిగాడు. కానీ ఆ వెంటనే జమాన్ ఒక 6 ఒక 4తో జోరు కనబరిచాడు. అయితే ప్యాట్ కమిన్స్ వేసిన 19వ ఓవర్లో ఫస్ట్ బాల్కే డేంజరస్ అసిఫ్ అలీ అవుట్ అవ్వగా, ఆ మరుసటి బంతికి ఫకార్ ఇచ్చిన సునాయాస క్యాచ్ను స్మిత్ నేలపాలు చేశాడు. ఈ ఓవర్లో కమిన్స్ కేవలం 3 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో స్టార్క్ విధ్వంసకర బ్యాట్స్మెన్ మాలిక్ను అవుట్ చేశాడు. అయితే ఫకార్ జమాన్ 2 భారీ సిక్స్లు కొట్టి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.